కడప జిల్లా ప్రొద్దుటూరులో ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. రాజమల్లు భూదాహానికి దేవుని భూమి స్వాహ అంటూ ఫ్లెక్సీలు వేశారు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శ్రీ చిన్నకేశవరెడ్డి స్వామి దేవస్థానానికి చెందినటువంటి దాదాపు 40 కోట్ల రూపాయల విలువైన 4 ఎకరాల భూమిని ఆక్రమించారంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. అంతేకాదు ఈ భూమిలో రోడ్లు వేశారంటూ కూడా ఫ్లెక్సీలు వేశారు వరదరాజుల రెడ్డి. ప్రజల కోసమే తన పోరాటమన్న వరదరాజుల రెడ్డి ఈ పోరాటంలో ఎన్ని సమస్యలైనా వెనక్కి తగ్గేదే లేదంటున్నారు వరదరాజుల రెడ్డి. దేవాదాయ శాఖ భూముల కబ్జాపై ప్రభుత్వం స్పందించాలని ర్యాలీ చేపట్టారు టీడీపీ నేత వరదరాజుల రెడ్డి. ఎమ్మెల్యే రాచమల్లు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణారెడ్డి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమణారెడ్డి, ప్రజల కోసమే నా పోరాటం అంటున్నారు నేత, అసలు ఏం జరిగింది? దేవుని భూమి కబ్జా అయ్యిందా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రేచల్, పొద్దుటూరు శాసనసభ్యుడు రాచమల్లు ప్రసాద్ రెడ్డికి సంబంధించి తన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి చెన్నకేశవ స్వామి ఆలయానికి సంబంధించినటువంటి మాన్యమైన 4 ఎకరాలను కూడా ఆయన ఆక్రమించి సదును చేసి రోడ్లు వేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో తాజాగా పొద్దుటూరులో ఈ వ్యవహారం పైన నంద్యాల వరదరాజు రెడ్డి పూర్తిగా ఫ్లెక్సీలు కూడా అన్ని సర్కిళ్లలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే రాచమల్లు భూదాహానికి ఆలయ మాన్యాలు బలైపోతున్నాయంటూ కూడా పొద్దుటూరు వ్యాప్తంగా అన్ని సర్కిళ్లను అనుసంధానం చేసేటువంటి ప్రతి రహదారి పైన కూడా ఫ్లెక్సీలు వేసి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. నిరసన తెలియజేసినటువంటి క్రమంలో ఆయన కార్యాలయం నుండి పూర్తిగా కూడా ప్రొద్దుటూరు పురవీధుల గుండా భారీ ర్యాలీని అయితే చేపట్టినటువంటి క్రమం ఉంది. ర్యాలీగా కూడా ప్రస్తుతం పొద్దుటూరులోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట కూడా టీడీపీ శ్రేణులు నంద్యాల వరదరాజు రెడ్డి కూడా బైఠాయించినటువంటి క్రమం ఉంది. పూర్తిగా ఎమ్మెల్యే భూదాహానికి సంబంధించి ప్రభుత్వం నేరుగా సమాధానం చెప్పాలి. 4 ఎకరాల ప్రభుత్వ భూమిని, ఆలయ భూమిని పూర్తిగా కూడా సదును చేసి ఆక్రమించుకొని రోడ్లు వేసేందుకు ఎమ్మెల్యే రాచమల్లు పూర్తిగా కూడా ప్రయత్నించి దాన్ని స్వాధీనంలోకి తీసుకున్నాడు, పూర్తిగా ఆక్రమించాడు. దీనిపైన సమగ్రంగా విచారణ జరగాలి. ఆలయ భూమిని ఎమ్మెల్యే రాచమల్లు కబంధ హస్తాల నుంచి విడిపించాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రజాశ్రేయస్సులో భాగంగా ఎందాకైనా పోరాడతానంటూ ఫ్లెక్సీలు వేసి నిరసన తెలిపారు. ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయం ఎదుట తన నిరసనను తెలియజేస్తూ కొనసాగిస్తున్నారు. రేచల్, థ్యాంక్ యూ రమణారెడ్డి.